విశాఖ మన్యంలో మావోయిస్టులు ప్రజా ప్రతినిధులను హత్య చేసిన ఘటనకు పోలీస్ వైఫల్యమే కారణమని డీజీపీ ఆర్పీ ఠాకూర్ అంగీకరించారు. డుబ్రిగూడ మండలం లివిటిపుట్టులో పర్యటించిన ఆర్పీ ఠాకూర్ కిడారి సోమ హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. రామ్గూడ ఎన్కౌంటర్లో భారీగా నష్టపోయిన మావోయిస్టులు ప్రతీకార చర్య కోసం కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఇరు రాష్టాల పోలీసుల మధ్య మరింత సమన్వయం సాధించాల్సి ఉందన్న డీజీపీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఈ ఆన్ గోయింగ్ బ్యాటిల్ ఉంటుంది, దాంట్లో మేము ప్లాన్ చేస్తాము, వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఏదో రివెంజ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. అదే ఇది ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగింది. అది కాకుండా మన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా ఉన్నాయి. వాళ్ళు మన పోలీస్ పార్టీ మీద చాలాసారి అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఒకటి రెండుసారి ఆల్మోస్ట్ విస్కర్తో మిస్ అయింది. ఈ ఏరియాలో ఒక డిసడ్వాంటేజ్ అంటే 7-8 కిలోమీటర్ ముందు వెళ్తే ఒడిశా బార్డర్ వస్తుంది. ఆ కట్ ఆఫ్ ఏరియా కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు. జ్యూరిడిక్షనల్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఫ్యూచర్లో మనకి ఉండదు. అట్లా మేము మంచి కోఆర్డినేషన్ పెట్టుకొని అవతల బీఎస్ఎఫ్ ఉన్నాయి, మన తరఫు సిఆర్పిఎఫ్ ఉంది, ఒడిశా డీజీతో కూడా మాట్లాడి మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. ఫ్యూచర్లో ఎట్లా జరగకుండా చూస్తాము. ఫెయిల్యూర్ అంటే అదే ఎట్లా అట్లా మీరు చెప్తే పోలీస్ ఫెయిల్యూర్. అదే మేము ఇంటెలిజెన్స్ కానీ గ్రేహౌండ్స్ కానీ అన్నీ నా దగ్గర పనిచేస్తున్నారు. సో ఫ్రాంక్గా అడిగితే ఎస్, వీ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఏం జరగలేదు, మేము అన్ని మా బాగానే ఉన్నాము అట్లా నేను చెప్పను. లెట్ అస్ సీ, వీ విల్ డూ సంథింగ్. రామ్గూడ జరిగిన తర్వాత వాళ్ళు ఏదో పెద్ద చేయాలి. వాళ్ళు ఒక టైంలో ఎగ్జిస్టెన్స్ మీద కొద్దిగా క్వశ్చన్ వచ్చింది. ఇట్ ఈస్ డే టు డే ఫైట్. అది మీరు అర్థం చేసుకోండి, మీరు ఎక్కడైనా ఒకరోజు కాదు. ఇప్పుడు ఒక కేపబుల్ ఆఫీసర్ ఫకీరప్ప గారు చాలా నక్సల్ ఏరియాలో పనిచేశారు, చింతూరులో చేశారు. అన్న ఫ్రీగా చూస్తున్నారు ఎక్కడ అనే ఫెయిల్యూర్ ఉంది, ఏం కారణం ఉంటుంది, అన్ని అన్ని చూసుకుంటారు.